చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ప్రారంభానికి సిద్ధమవుతున్న సెంటర్ లైటింగ్ పనులు మెదక్ ఎమ్మెల్యే శ్రీమతి పద్మదేవేందర్రెడ్డి కృషితో ఆర్ఎన్బి నాన్ ప్లాన్ నిధుల ద్వారా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సుమారు 1,60,00,000తో మెయిన్ రోడ్డుపై డివైడర్ ఏర్పాటు మరియు 70,00,000తో సెంటర్ లైటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరియు 90,00,000తో సైడ్ డ్రైన్స్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించడం జరిగిందని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పట్లూరి రాజు తెలిపారు. గురువారం డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ పనులను ఆయన స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పూలపల్లి యాదగిరి యాదవ్, ఉప సర్పంచ్ జీవన్ భగీరథ, పల్లి సర్పంచ్ దయానంద్ యాదవ్, దరిపల్లి మాజీ సర్పంచ్ మహిపాల్ రెడ్డి, మందాపూర్ మాజీ సర్పంచ్ సిద్ధాగౌడ్ నాయకులు ఏమ దుర్గాపతి, చింతల సత్యం, భీమారి దశరథులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ఎన్బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సింగరపేట మండల హెడ్ క్వార్టర్లో మరి డివైడర్తో పాటు సెంట్రల్ లైటింగ్ విధానాన్ని మాకు అతి తొందరలోనే పూర్తి కంప్లీట్ చేసిన స్థానిక ఎమ్మెల్యే గారి పద్మదేవేందర్ రెడ్డి గారికి మా శంకరంపేట ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే 132 సబ్ స్టేషన్ కూడా గౌరవ మంత్రివర్గ చిత్ర 24 తారీఖు నాడు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న శంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో ముఖ్య సమస్య డ్రైనేజ్ సమస్య ఉండేది. మరి ఆ సమస్యను కూడా దాదాపు 1 కోటి రూపాయలతోనే పూర్తిగా 1 కిలోమీటర్ వరకు కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది శ్రీనివాస గార్డెన్ దాకా కూడా కంప్లీట్ చేస్తానని అక్కగారు మాటిచ్చారు. మరి నిన్న ఏఈ గారితో కూడా మాట్లాడిచ్చారు. ఇలా పొద్దున ఫోన్ చేసి తప్పకుండా 24 మినిస్టర్ గారు వస్తున్నారు. మరి పలు అభివృద్ధి పనులు ప్రారంభము, మరి అదే అభివృద్ధి జరిగిన పనులను మరి శంకుస్థాపన చేసి వెళ్తున్నారు. దీనికి మా మండల ప్రజలందరం కూడా మరి అక్కగారికి రుణపడి ఉంటాం. మరి ముఖ్యంగా అక్కగారు ఇంత అభివృద్ధి చేసినందుకు మాకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటూ జై తెలంగాణ. చిన్నశంకరపేట మండల హెడ్ క్వార్టర్లో డివైడర్తో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ మా ప్రియతమ నాయకురాలు గౌరవ పద్మదేవేందర్రెడ్డి ఎమ్మెల్యే గారి సహకారంతో పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ను గౌరవ మంత్రివర్యులు 24 తారీఖు నాడు 132 కెవి సబ్ స్టేషన్ ఇనాగ్రేషన్ ఉంది. అదే రోజు ఈ సెంట్రల్ లైటింగ్ కూడా ఓపెనింగ్ చేసుకోబోతా ఉన్నాం. ఈ యొక్క ఈ ఆర్ఎండ్బి నాన్ ప్లాన్ నిధుల ద్వారా సుమారు 1,60,00,000తోటి డివైడర్ నిర్మాణం చేయించడం జరిగింది. డివైడర్ కొంచెం ఇంకా పనులు ఫైనల్ కాలేదు, డివైడర్ పనులు కూడా పూర్తి చేసుకుంటాం త్వరలో. అదేవిధంగా సుమారు 70,00,000తోటి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఈ పనులు కూడా 22 తారీఖు వరకు కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం. అంతేకాకుండా సుమారు 90,00,000తోటి రెండు సైడ్ డ్రైన్ సుమారు 800 మీటర్ల డ్రైన్